నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ సీరియస్లీ అండి, ఒక ఆడియన్ గా నేను ఈ టైటిల్ విన్నప్పుడు బాగి ఏంటబ్బా ఇది ఇంత విచిత్రంగా ఉంది, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్. బాగుంది, ప్రతి అమ్మాయి అనుకుంటుంది ఆహా నేను చెప్పలేను ఈ పదం, కానీ ఇప్పుడు ఇలా చెప్తే ఎంత బాగుంటుంది అని. గీత ఒక క్వశ్చన్ చెప్పచ్చా? యా. సో ఒక అద్భుతమైన క్వాలిటీ చిత్రాల నుంచి ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. కానీ ఇక్కడ అది డబుల్ అయింది. కరెక్ట్. ఎందుకంటే దిల్ రాజు గారు సక్సెస్ఫుల్ చిత్రాలు అందిస్తూ హిట్ చిత్రాల నిర్మాతగా హీరోల కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆయన రిలీజ్ చేస్తూ ఇక లక్కీ మీడియా అంటే ఒక క్వాలిటీ ఉన్న చిత్రాలు, ఫ్యామిలీ అంతా చూసే చిత్రాలు వస్తాయని ఆడియన్స్ అందరికీ తెలుసు. ఎందుకంటే గత చిత్రాలన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. మరి అలాంటి అద్భుతమైన చిత్రాలు అందించే లక్కీ మీడియా అధినేత గోపి గారు, వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో, ఆ ఎక్స్పెక్టేషన్స్ ధీటుగా అందుకోవడానికి వాళ్ళు ఒక అద్భుతమైన చిత్రాన్ని మీకు అందిస్తున్నారు. ఆ చిత్రమే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్. గణపతి కరుణామయ గౌరీహర శ్రీ వరద వినాయక శుభనయన కరుణామయ గౌరీహర శ్రీ వరద వినాయక ఓంకార గణపతి ఓంకార గణపతి అధిపతి సుఖపతి ఛందపతి గంధపతి లీన నిరంతరః లీన నిరంతరః మూవీ టీమ్ని విజిట్ చేయడానికి వచ్చిన సురేష్ బాబు గారు ఈ ఫిలిం గురించి మాట్లాడతారు ఇప్పుడు సార్. అందరికీ నమస్కారం. టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ బెక్కం వేణుస్ ప్రొడక్షన్, నేను నా బాయ్ నానా నేను నా బాయ్ ఫ్రెండ్స్, డైరెక్టర్ భాస్కర్, చోటా అండ్ ది మ్యూజిక్ డైరెక్టర్స్ శరత్ చంద్ర, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. ఐ బెక్కం ఇస్ అ వెరీ వెరీ energetic producer. He puts a lot of passion story దగ్గర నుంచి. I know he'll make a good product and I wish him all the best. కుమార్ గారిని రమేష్ గారిని మాట్లాడుతున్నాను. నానా నేను నా బాయ్ ఫ్రెండ్స్ టైటిల్ చాలా బాగుంది, సినిమా కూడా చాలా బాగా వచ్చిందని విన్నాను. గోపి గారు చెప్పారు సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గోపి గారి హిట్ సినిమాల్లో ఇది ఒక హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్ ది సేమ్ టైం అన్ని డిపార్ట్మెంట్లో హార్డ్ వర్క్ చేసి దీన్ని హిట్ చేయాలని ప్రయత్నించిన అందరికీ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ గోపి గారు. ఆల్సో ఒక పర్ఫార్మెన్స్ చూస్తే ఎలా ఉంటుంది చూద్దామా.
ఇక్బాల్. సో మరి నెక్స్ట్ మనం ఒక పని చేద్దామా? అయితే నేను చాలాసార్లు యూట్యూబ్లో ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమా టైటిల్ ఇదబ్బా ఈ మధ్య. అంటే టైటిల్ ప్రతి ఒక్కరికి నచ్చింది, అందరూ సెర్చ్ చేస్తున్నారు. చూసిన తర్వాత నిజంగా సర్ప్రైజ్ అవుతున్నారు. టీజర్ చూసి ఆ తర్వాత ట్రైలర్ చూసి ఆ సర్ప్రైజ్ ఇక్కడ కూడా ఇస్తే బాగుంటుంది. నాకు ఆ సర్ప్రైజ్ కావాలి, మళ్ళీ కావాలి, మళ్ళీ మళ్ళీ కావాలి. అందుకే ఆ టీజర్ని ఒకసారి చూద్దామా? టైటిల్ ముందు టీజర్ చూద్దాం. నేను నా బాయ్ ఫ్రెండ్. నువ్వే చెప్తూ ఉండాలి టైటిల్. అమ్మాయి చెప్తేనే బాగుంది. తెలుగు రాష్ట్రాల్లో కుప్పలు తప్పలుగా పడున్న కుర్రాళ్లలో నుంచి కత్తి లాంటి ముగ్గురిని ఏరా. వాణ్ణి ఊరికి తీసుకెళ్లి వాడి అత్తకి యముణ్ణి చేస్తా, ఈ అమ్మాయికి మొగుడిని చేస్తా, మా నాన్నకి అల్లుణ్ణి చేస్తా. సరే అమ్మా, నీ ఇష్టం. లవ్ చేస్తుంటే వినటానికి మీకెలా ఉందో నాకు తెలీదు, కానీ ముక్కురు నన్ను లవ్ చేస్తుంటే వినటానికి నాకు భలేగా ఉంది. అండ్ మరొక విషయం, ట్రైలర్ చూసినప్పుడు ట్రైలర్ అలా చూడగానే ప్రతి ఒక్కరూ చాలా చాలా ఆలోచిస్తారు, చాలు ఈ ఒక్క డైలాగ్ చాలు ఈ సినిమా చూడడానికి అనేలా ఉంది ట్రైలర్. నిజంగా నేను చూస్తే ఎలా ఫీల్ అయ్యానంటే పుట్టేంత వరకు మోసేదాన్ని అమ్మ అంటే చివరి వరకు మోసేవాడిని నాన్న అంటారు అని. ఆ డైలాగ్ ఒక్కటి చాలండి, ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుందో, లక్కీ మీడియాకి ఎలాంటి ప్రతిష్టాత్మకతను తీసుకురాబోతుందో మరి ఆ థియేటర్కల్ ట్రైలర్ని మరొక్కసారి చూద్దాం. పుట్టేదాకా మోసేదాన్ని అమ్మ అంటారు, కానీ చివరిదాకా మోసేవాడిని నాన్న అంటారు. అక్కడ ఏది ఉంటే అది చదువుకోవాలి. అదే లవ్ మ్యారేజ్ అనుకో, నోట్బుక్ లాంటిది, నీకు ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. పెళ్ళవలేదు కదా? లేదు. అయితే వదిలే సమస్య లేదు. ఏంటి? తెల్లగానోని తాజ్మహల్కి, చల్లగానోని హిమాలయాలకి, అందంగానోని నీకు చెప్పాలా బంగారం? ఆ అమ్మాయి నా గుండె కిలికేసింది, లాగి పెట్టి ఓ మెలికేసింది. ఉంగోబిట్టి కిలక వేలా బాయ్ ఫ్రెండ్ అంటగా చెప్పింది. మీరు కూడా బాయ్ ఫ్రెండ్ అంట కదా చెప్పింది. స్వామి, స్పెషల్ థియేటర్స్ లో స్పెషల్ ప్యాకేజ్ నాకు ఇచ్చావు స్వామి. అమ్మా అయ్యల్ని నమ్ముకున్నావు అనుకో ఆకే సన్నం పెడతారు, అదే అమ్మాయిని నమ్ముకున్నావు అనుకో నాకే సుదిలి పెడతారు. ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమిస్తున్నాడని చెప్పే ముందు పాతికేళ్ల నుంచి ప్రేమిస్తున్న మీ నాన్నని గుర్తుకు రాలేదా? గుండె చప్పుడాగి కూతురు కోరుకుంటే ఏమైనా ఇచ్చేస్తారా? ప్రాణం తప్ప ఏదన్నా ఇచ్చేస్తాను. అది ఇచ్చేస్తే దాని తర్వాత కోరికలు తీర్చడానికి నేను ఉండాలి కదా. నాన్న, నేను బాయ్ ఫ్రెండ్స్. ఈ సినిమా అనేది నేను మొదలుపెట్టిన సెవెన్ మూవీస్ తర్వాత, సినిమా చూపిస్తామా సక్సెస్ తర్వాత ఎలాంటి సినిమా తీయాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు, అంటే సూపర్ సక్సెస్ అయింది, వెరీ కమర్షియల్ సినిమా, ఇంకో రకంగా చేయటం, చాలా సలహాలు, చాలా ఫ్రెండ్స్ సలహాలు అన్నీ విన్న తర్వాత నేను మళ్ళీ కథనే, ఒక మంచి కథనే, ఇప్పుడు అందరు చేస్తున్న కథల్లో కాకుండా ఇంకో కథ, ఏదో కథ చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను ఈ కథ ఎన్నుకోవడం. సాయికృష్ణ నా బెస్ట్ ఫ్రెండ్, ఫస్ట్ సినిమా నుంచి ఈ సినిమా వరకు నాతో ట్రావెల్ అవుతున్నాడు. తను నేను అనుకున్నప్పుడు తను ఒక లైన్ చెప్పాడు, ఆ కథ నచ్చిన తర్వాత ప్రసన్నతో కూర్చొని ఈ కథ వర్కౌట్ అవుతుందని తెలుసుకున్న తర్వాత మళ్ళీ భాస్కర్ నాకంత ముందు రెండు మూడు కథలు చెప్పాడు,
తనకు చెప్పడం జరిగింది కథ. తను కూడా ఒక యాక్సెప్ట్ చేసి ఈ సినిమా చేద్దాం అనుకున్న తర్వాత దీనికి ముహూర్తం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మొదలుకొని ఈరోజు వరకు ఈ సినిమా మంచి రావడం కోసం నా కోసం సపోర్ట్ చేసిన ఈ టెక్నీషియన్స్ అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. అలాగే ఈ సినిమా నేను మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఒక స్టేజ్ వచ్చిన మొదలు పెట్టాలనుకున్నప్పుడు హెబా పటేల్ హీరోయిన్ అనుకున్నాక మిగతా కాస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను దీన్ని ఇంకో రేంజ్కి తీసుకెళ్ళాలి ఈ సినిమాని. విజువల్స్ అవి చాలా బాగుండాలని, వేరే కెమెరామెన్ ఉండాలి, మంచి కెమెరామెన్ ఉండాలనే ఉద్దేశంతో భాస్కర్ గారి గురువు గారు చోట గారి దగ్గరికి వెళ్ళి మీ కథ చెప్పడం, కథ వినగానే నాకు చాలా బాగా నచ్చింది, ఒక కొత్త బంగారు లోకల్ లాంటి సినిమా అని ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్, డెఫినెట్లీ ఇది మంచి వర్కౌట్ అయితే నేను చేస్తానని ఆయన ఒప్పుకున్న తర్వాత ఈ సినిమాకి ఇంకో రేంజ్ పెరిగిందండి. దాన్ని ఆ తర్వాత మళ్ళీ ఇది రాజుగారికి అయిన ఒక సందర్భంలో చోట గారు చెప్పడం, అంతకుముందే సినిమా చూపిస్తామా సినిమా రాజుగారు, ఆ సినిమా రాజుగారు కొన్న తర్వాత మా ఇద్దరి మధ్య నా కొంచెం సన్నిహితం ఏర్పడింది. ఆ సన్నిహితంతో ఆయన తనకి ఈ కథ చెప్పడం జరిగింది. ఆ రోజు రాజుగారికి చాలా బాగా ఈ కథ నచ్చి నచ్చడంతో ఈ సినిమా సక్సెస్ అక్కడ స్టార్ట్ అయిపోయిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజుగారు ప్రతి సందర్భంలో ఈ సినిమాకి తోడుగా ఉంటూ ఈరోజు మధ్యాహ్నమే డీటీఎస్లో ఆయన సినిమా చూసిన తర్వాత సెకండ్ హాఫ్ చాలా బాగుంది మనం కొట్టేస్తాం హిట్ అయిపోదు సినిమా అన్నారు. చాలా సంతోషం. అదొక్క మాటతోటి ఒక 3-4 అవర్స్ బ్యాక్ తెలిసిన ఆ మాటతోటి నేను చాలా ఆనందంగా ఉన్నా, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. 16వ తారీఖు రోజు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం, సేమ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి వస్తుందని ఆశిస్తున్నా. అలాగే మళ్ళీ నాకు ఈ సినిమా నిర్మాణంలో సాయం చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ, కుమార్ గారికి ప్రత్యేకంగా, అలాగే రమేష్ గారికి ముఖ్యంగా, నాకు ఎప్పుడూ సలహాలు ఇస్తూ సపోర్ట్ చేస్తూ అన్నిట్లోనే ఉన్నాను సపోర్ట్ చేసిన విశ్వేష్ బాబు గారు ఇక్కడే ఉన్నారు సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్ సపోర్ట్ వల్లనే ఈరోజు ఇంత మంచి సినిమా తీయగలిగాను. అందరికీ థ్యాంక్స్. మళ్ళీ ఇంకేమైనా మర్చిపోతే గుర్తు చేసుకుని తర్వాత మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ చిత్రంలోని మొదటి పాటని ఆవిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. లాంచ్ ఫస్ట్ సాంగ్ లాంచ్. వెయిటింగ్ నిన్ను చూడడానికి, లైటింగ్ నీకు కొట్టడానికి, వెయిటింగ్ మాట్లాడడానికి గంట కొట్టినట్టు టైముకి, వెయిటింగ్ రాతి రప్పడానికి, చాటింగ్ నీతో చెయ్యడానికి, వెయిటింగ్ పిల్లవాడడానికి, మళ్ళీ మళ్ళీ పిలవడానికి. ఓకే, సో ఇందాక నుంచి నేను భలే భలే మగాడు భలే భలే మగాడు అంటున్నాను మారుతి గారిని, ఇప్పుడు ఆ భలే భలే మగాడు కూడా ఇక్కడ మాతో ఉన్నారు. నాన్నగారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. వెల్, సో అలాగే ఫస్ట్ సాంగ్ చూసాం, ఈ సినిమా గురించి మారుతి గారి మాటల్లో విందాం. ఫస్ట్ ఈ ట్రైలర్ చూసినప్పుడే రాజుగారికి మెసేజ్ పెట్టాను, అన్న చాలా బాగుందని. నిజంగా ఫస్ట్ డే నుంచి టీజర్ దగ్గర నుంచి కూడా దీనికి మంచి క్రేజ్ వచ్చింది. హెబ్బా పటేల్ లక్కీ మీడియా అన్న వాళ్ళు పెట్టుకున్నందుకు హెబ్బా పటేల్ది కూడా లక్కీ హ్యాండ్ కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుద్ది అనుకుంటున్నాను. అట్లాగే తేజు కానీ పార్వతీశం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఎనర్జీగా యాక్ట్ చేశారు. ఈ సీజన్లో వచ్చే మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ అవుతుంది. ఇంకా రాజన్ చేతిలో పెట్టారు కాబట్టి పెద్ద హిట్ అవుతుంది డెఫినెట్గా. టీం అందరికీ, డైరెక్టర్కి, డైరెక్టర్ ఎవరో నాకు తెలీదు బట్ యాక్చువల్గా డైరెక్టర్కి మాత్రం భాస్కర్ నిజంగా మీరేనండి, ఆల్ ది బెస్ట్ అండి, వెరీ నైస్. అలాగే ప్రసన్న గారికి, ప్రతి ఒక్కళ్ళకి కూడా, టీం అందరికీ ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమా అవుద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గీత, మొదటి పాట చూసాం చాలా బాగుంది, కొంచెం అలా ఏవి చూసాం చాలా బాగుంది, మొత్తం పాట అంతా వింటూ ఎవరైనా డ్యాన్స్ చేస్తే చూస్తూ ఉంటే భలే ఉంటుంది కదా. యా, బాగుంటుంది. అయితే అంతకంటే ముందు ఆ పాట అంత అద్భుతంగా రాశారు అంటే ఆయన మాట్లాడితే ఇంకా బాగుంటుంది కదా. సో డెఫినెట్గా ఆయన పిలుద్దాం, దానికంటే ముందు పర్ఫార్మెన్స్ చూద్దాం. పర్ఫార్మెన్స్ చూసేద్దామా? అంతేనా? అయితే చూసేద్దాం. సో ఛానల్ డ్యాన్స్ ట్రూప్ వస్తున్నారు ఈ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చేయడానికి. చూడడానికి, లైటింగ్ నీకు కొట్టడానికి, వెయిటింగ్ మాట్లాడడానికి, గంట కొట్టినట్టు టైముకి.
మరి మొదటి పాట విన్నాం, చాలా బాగుంది. సో సెకండ్ సాంగ్ కూడా లాంచ్ చేద్దాం. డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్. సో డైరెక్టర్ ప్రొడ్యూసర్ మధురా శ్రీధర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం, ప్లీజ్ వెల్కమ్ హిమ్. Second song launch. బాయ్ ఫ్రెండ్ అని ఒక పాట విన్నాం మనం, అదే పాట. సో ఆ పాటని పాడడానికి ఇద్దరు అందమైన సింగర్స్ ఇక్కడ ఉన్నారు, లిప్సిక అండ్ హరిప్రియ. హరిప్రియ వాళ్ళిద్దరు పాడుతూ ఉంటే వాళ్ళతో పాటుగా జాయినింగ్ ఛానల్ డాన్స్ ట్రూప్ కూడా జాయిన్ అవుతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సినిమా ఇండస్ట్రీలో సినిమాని ప్రేమించి, సినిమాని నమ్మి, సినిమా కోసమే సినిమా తీసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ప్రథముడు దిల్రాజు నాకు తెలిసి ఇప్పుడు ఉన్నారు వాళ్ళల్లో, రెండవవాడు మా బెక్కం. ఫార్చునేట్గా వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఏ సినిమా చేస్తున్నారంటే అక్కడే సక్సెస్ ఉంది. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చేదాకా తెలియదు ఈ సినిమాలు ఎవరున్నారో, అనుకోకుండా ఇక్కడ
నోయల్, అశ్విన్, శేఖర్ చంద్ర వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్సే. వాళ్ళంతా ఈ సినిమాలో అసోసియేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్యకాలంలో నాకు పరిచయమైన మనిషి ప్రసన్న, రెండు మూడు సార్లే కలిసి ఉంటాను నేను. బట్ ఆ ఫస్ట్ టైం మీటింగ్ నుంచి అతనికి నాకు ఏదో అవినాభావ సంబంధం ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అతను ఆత్రేయ గారు, జంజాల గారు, ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, వాళ్ళ సినిమాలు డైలాగులతోనే ఆడుతూ ఉంటాయి. సినిమా కథ ఉన్న ఆర్టిస్టులు ఉన్నా లేకపోయినా కథతో డైలాగులతో ఆడతాయి. అలా ఆడించగలిగిన కెపాసిటీ ఉన్న ఫ్యూచర్ రైటర్ ప్రసన్న నాకు కనపడ్డాడు. సో అలాంటి ప్రసన్న ఈ సినిమాకి పాటలు మాటలు రాశాడు. ఈ భాస్కర్ కొత్త డైరెక్టరు, హెబ్బా పటేల్ ఆల్రెడీ ప్రూవ్డ్ హీరోయిన్, కాబట్టి ఈ సినిమా ప్రమోషన్ కానీ దాని టైటిలే ఉంది. ఇప్పుడు ఎవరున్నా లేకపోయినా సినిమా జనం చూసేసి అంత మూడ్ వచ్చేసింది సినిమాకి, ఆ సినిమా ఆటోమేటిక్గా చూస్తారు. ఐ హోప్ దట్ హోల్ ఫిల్మ్ విల్ బీ ఎ బిగ్ హిట్ అండ్ ఐ విష్ దట్ ఫిల్మ్ బీ ఎ హిట్. యూనిట్కి నా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి డివివి దానయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, ప్లీజ్ సార్. ఈ సినిమా డైరెక్టర్ భాస్కర్ మా దగ్గర వివి నాయక్ గారి దగ్గర రెండు సినిమాలు వర్క్ చేశాడు. మంచి టాలెంట్ ఉన్న హార్డ్ వర్కరు, డెఫినెట్గా సక్సెస్ వస్తుందని నమ్ముతున్నా. ఈ గోపి కూడా చాలా మంచి ప్రొడ్యూసర్. ఈ సినిమా పనిచేసిన అందరి టెక్నీషియన్లు, ఆర్టిస్టులకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రొడ్యూసర్ దాము గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. బెక్కమ్ నాకు ఆల్మోస్ట్ తను ఇండస్ట్రీకి రాకముందు తెలుసు, అండ్ హీస్ బీన్ హార్డ్ వర్కింగ్ దెన్. అప్పటి నుంచి సినిమాలో వచ్చినాక కూడా అంత హార్డ్ వర్కింగ్ అండ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. బెక్కానికి ఇట్లాంటి టీమ్ దొరకడం, టెక్నీషియన్స్ వైజ్ కానీ, రాజు కానీ, ఇట్లాంటి రాజు సపోర్ట్ కానీ, ఐ థింక్ హీస్ ఈ సినిమా 50% సక్సెస్ రీచ్ అయ్యాడు. అండ్ మిగతా కాస్టింగ్ కూడా పర్ఫెక్ట్ కాస్టింగ్. నేను అట్లా వాళ్ళ టీజర్ చూశాను అండ్ ట్రైలర్ చూశాను, అండ్ ఇట్ వాస్ రియలీ గుడ్. వాళ్ళ సోషల్ మీడియాలో చాలా సక్సెస్ఫుల్గా ఉంది అది. ఇట్స్ ఐ థింక్ ఇట్స్ రేంజింగ్ నంబర్ 1 అండ్ నంబర్ 2 ఇన్ ద సోషల్ మీడియా. సో ఈజ్ ఆల్మోస్ట్ రీచ్ 80% సక్సెస్. ఇంకా 20% 20% యూ డెఫినెట్లీ గెట్ త్రూ. విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి మౌనమా అనే పాటని సినిమాలో ప్రకాష్ పాడాడు. ఆ సింగర్ ఇప్పుడు మన దగ్గరే ఉన్నాడు. సో తను డైరెక్ట్గా ఆ పాట పాడితే ఎలా ఉంటుంది ఆ పాట ఒకసారి హ్యాపీగా విందాం. సో ప్లీజ్ ప్రకాష్. సో నెక్స్ట్ సాంగ్ ఇప్పుడు తన గాత్రంతో మనం వినబోతున్నాం అన్నమాట. హలో, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఐ థ్యాంక్ టు శేఖర్ చంద్ర సార్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఇది నా ఫస్ట్ సాంగ్, చంద్రబోస్ గారు రాశారు ఇది. సార్ రాయడం నాకు చాలా లక్కీ. ఐఎమ్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ హార్ట్ టచింగ్ సాంగ్ ప్రకాష్. అలాగే చంద్రబోస్ గారు కూడా థ్యాంక్స్ చెప్పాలి, అలాగే ఆయన వేదిక మీద సాధారణంగా ఆహ్వానించాలి. అందుకంటే ముందు గోపి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నిజంగా ఒక బ్యూటిఫుల్ సాంగ్, ప్రతి ఒక్కరి మనసుని అలా హత్తుకునే సాంగ్, ఎంతో అందంగా ఉంది సాంగ్. అందరికీ నమస్కారం. మౌనమా ఓ మౌనమా మాట లేదుగా, పాదమా ఓ పాదమా బాట లేదుగా అనే ఈ పాట సినిమాలో చాలా కీలకమైన సందర్భంలో వస్తుంది. వినూత్నమైన భావాలు ఆవిష్కరించే ప్రయత్నం చేశాను ఈ పాటలో. ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అవకాశాన్ని ఇచ్చిన దర్శకులు, నిర్మాతలకు, సంగీత దర్శకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మూడు ముళ్లను ప్రేమ కోరుకుంటే, మూడు ముళ్లను ప్రేమ కోరుకుంటే ఆ ప్రేమను మూడు ముళ్ళులతో గుచ్చడం అన్నదే ఈ పాట యొక్క అంతఃసూత్రం. ఇలాంటి మంచి పాట రాసినందుకు నిజంగా గర్వంగా నేను భావిస్తూ, మరొక్కసారి అవకాశం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కొత్త బృందంతో కలిసి పనిచేయడం క్రొంగొత్త అనుభూతినిచ్చింది. అందరికీ ధన్యవాదాలు. సో పాటలన్నీ బాగున్నాయి, మరి నాలుగో సాంగ్ లాంచ్ కూడా వెళ్ళిపోదాం. ఫోర్త్ సాంగ్ లాంచ్. మంచి సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా, మంచి టీం ఉన్న సినిమాకి ఎప్పుడు దిల్రాజు గారు సపోర్ట్గా ఉంటారు. అండ్ ఏవీలో చెప్పినట్టు నిజంగా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే వి యంగ్ టాలెంట్స్, వి యంగ్ యాక్టర్స్ ఆల్వేస్ విష్ టు డూ గుడ్ ఫిలిమ్స్ అండ్ యూ సపోర్ట్ అస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ భాస్కర్ గారు, నేను ఆల్రెడీ కొంచెం ఎడిట్ రూమ్లో కొన్ని సాంగ్స్, కొన్ని క్లిప్పింగ్స్ చూశాను. హెబ్బా అండ్ తేజు, లైక్ యూ గైస్ ఆర్ రాకింగ్. ఎస్పెషల్లీ ఐ లవ్ దిస్ ఫస్ట్ సాంగ్, మీ ఇద్దరు సాంగ్ చాలా బాగుంది. ఎస్పెషలీ ఇది చాలా బాగుంది. అండ్ అశ్విన్, నోయల్, పంతులు, మీ క్యారెక్టర్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండి సాంగ్లో చూసేటప్పుడు. అండ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ హియర్. చాలా మంచి టీమ్, మంచి ప్రొడ్యూసర్ లైక్ బెక్కం గారు, ఆయన ఒక స్మైల్తోనే అందరినీ కన్విన్స్ చేసి ఎలాగైనా సినిమా ప్రోడక్ట్ బాగా రావాలి అనే ఒక కోరికతో ఉండే ఒక ప్రొడ్యూసర్. సో ఆల్ ది బెస్ట్ సార్. శేఖర్ చంద్ర, ఐ లవ్ యువర్ మెలోడీస్, దో యూ హ్యావ్ గివెన్ ద మాస్ నంబర్స్ అండ్ గుడ్ నంబర్స్, బట్ ఒక సాంగ్ ఇప్పుడు స్టేజ్ మీద పాడారు, ఆ సాంగ్ చాలా బాగుంది. సో ఐ విల్ బి కీప్ లిజనింగ్, ఇంకా కంటిన్యూగా వింటూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇక్కడ అందరూ వచ్చినందుకు, ఈ సినిమాకి సపోర్ట్ చేసినందుకు. సో థియేటర్కి వెళ్ళండి, ఖచ్చితంగా ఈ సినిమా మీకు అందరికి నచ్చుతుంది. ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. సో నెక్స్ట్ పెళ్లి చూపులు హీరో విజయ్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, ఇఫ్ మై వాయిస్ ఇస్ షివరింగ్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద కోల్డ్, నాట్ బికాస్ ఐఎమ్ నర్వస్. వన్ ఆఫ్ ద ఫస్ట్ రీజన్ నేను ఈరోజు రావడం ఇస్ హెబా. వి డోంట్ నో ఈచ్ అదర్ బట్ ఎక్కడికి పోతావే చిన్నవాడా చూసి మా తమ్ముడు నాకు యుఎస్ నుంచి మెసేజ్ పెట్టిండు, అరే దిస్ హెబా గర్ల్ ఇస్ రియలీ క్యూట్ మ్యాన్ యాక్ట్ విత్ హర్, సో లెట్స్ డూ సంథింగ్ నాట్ జస్ట్ ఫర్ మై బ్రదర్ మ్యాన్, మా తమ్ముడు సంతోషం గురించి. సెకండ్ రీజన్ బెక్కమ్ గారు, ఐవ్ మెట్ హిమ్ సో మెనీ టైమ్స్, సచ్ ఎ స్వీట్ గాయ్, హీ లవ్స్ ఆయన సినిమా ఎంత ప్రేమ, ఎప్పుడు హీ వాంట్స్ టు డూ సమ్ మూవీ ఆర్ ద అదర్, హీస్ ఆల్వేస్
he has like 10-20 scripts he's working on. He's always setting up projects, and audio launch ki guest ni pilvadam I think is one of the most horrible job. Adu chaala pedda thallompi andarki invite chesi pilvadam, but inta mandini pilsi nani to get nani ayana asal rane raadu. I'm seeing him after so long. Hi nani. So you do a amazing job of setting up a project, releasing it, creating such a hype around a project. Already 16th ki release kuda antunru. And finally, Raju garu, for young actors like us who don't have a backing, మేమందరం ఏమనుకుంటామంటే ఏదైనా ఒక సినిమా చేస్తే రాజుగారు చూసి ఏమైనా ఆఫర్ చేస్తారేమో అని. సో ఇట్ మీన్స్ వీఆర్ ఆల్వేస్ హోపింగ్ దట్ యూ సైన్ అస్ ఆన్ టు సంథింగ్ అండ్ దెన్ విల్ మేక్ ఇట్ బిగ్. సో ఇట్స్ ఐఎమ్ షూర్ ఐ నో హౌ మచ్ ఇట్ మీన్స్ టు ఆల్ ద యంగ్ లాడ్స్ ఇన్ దిస్ ఫిల్మ్ టు బీ వర్కింగ్ అండర్ యువర్ బ్యానర్. గుడ్ లక్ అశ్విన్, గుడ్ లక్ నోయల్, ఐవ్ మెట్ యూ అ కపుల్ ఆఫ్ టైమ్స్. శేఖర్ చంద్ర, గుడ్ లక్ టు యూ అగైన్. అండ్ సారీ ఐ కాల్డ్ యూ నూకరాజు మ్యాన్. పర్వతీసం, good luck to you all. I hope the film does well. Tejaswi to you too. Thank you so much. So ipudu enti em cheyali ani adugutunnaru Noel, em cheyali ante ee song meeda ikkada perform cheyali. Oho, ikkada already practice kuda anamata. Paiga Parvathisam garu steps meeru chaala va cheptunnarandi, super andi, meeru entha manchi dancer andi. Guys, clap kaali, maaliki konjam hushar kuda kaali. గోపి గారు కూడా యాడ్ అవుతారు. కొంచెం కొంచెం ఆ జోష్ ఇంకొంచెం నాన్న, నేను బాయ్ ఫ్రెండ్ సినిమాని బ్లెస్ చేయడానికి సపోర్ట్ చేయడానికి వచ్చిన ఫస్ట్ రో నుంచి చివరి రో వరకు అందరికీ పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి ముగ్గురు హీరోస్ అంటున్నారు కానీ కాదండి, ఈ సినిమాకి దిల్ రాజు గారు అండ్ బెక్కం వేణుగోపాల్ గారే మెయిన్ హీరోస్. ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్స్ ఎంత అమౌంట్ పెడితే ఎంత వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తారు, బట్ మా ఇద్దరు హీరోస్ ఎంత అమౌంట్ పెడితే ఎంత క్వాలిటీ వస్తుంది అనుకుంటారు. ఆ క్వాలిటీయే ఈ సినిమా. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ సినిమా చేసినందుకు. అండ్ మా చోటకే అన్నయ్య గురించి చెప్పాలి. చోటకే నాయుడు గారు సినిమాలో యాక్ట్ చేస్తే నెక్స్ట్ సినిమాలో మళ్ళీ అందంగా కనబడంటారు చాలామంది, కానీ ఆయన ఫోటోగ్రఫీ గురించి దాంట్లో చేయటం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ చోటానా, అండ్ వి మిస్ యూ హియర్. అండ్ డైరెక్టర్ గారు భాస్కర్ బండి గారి గురించి చెప్పాలి. భాస్కర్ గారు, మీరు వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఒక మంచి డైరెక్టర్ వచ్చారని వెస్ట్ గోదావరి జిల్లా వాళ్ళందరూ అనుకుంటారు, గ్యారంటీగా, డౌటే లేదు ఈ విషయంలో. మాటికి ఫస్ట్ సినిమాతోనే మీకు పెద్ద హిట్ వస్తుంది అందులో డౌటే లేదు. ఇది నాకు కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఈ మాట అయితే. అండ్ రైటర్స్ గురించి చెప్పాలి. సాయి గారు స్టోరీ అందించారు, అండ్ డైలాగ్స్ మా ప్రసన్న డార్లింగ్ అందించారు. ప్రసన్న లేకపోతే నేను ఇక్కడ లేను, ఎందుకంటే ప్రసన్న ద్వారానే నాకు ఈ కాల్ వచ్చింది సినిమాకి. థ్యాంక్ యూ ప్రసన్న. ప్రసన్న గురించి నేను ఎంత చెప్పినా తక్కువే, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత తక్కువ మాట్లాడినా కూడా ఏమనుకోరు. అంత ఏంటంటే ప్రసన్న ఇంత బాగా పొగుడుతున్నారా ఏంటని అనుకుంటారు యాక్చువల్గా. ఏం లేదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇదంతా కరెక్ట్. ఆ రెండు డైలాగ్స్ చాలు ట్రైలర్లో, ఫస్ట్ నాన్న డైలాగ్ చివరి నాన్న డైలాగ్. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ. అండ్ శేఖర్ చంద్ర, ఇవాళ హీరో హీరోయిన్ విలన్ అన్నీ నువ్వే, అంతే కదా, నీదే కదా బాయ్ ఫ్రెండ్స్ అన్నీ నువ్వే, ఎందుకంటే నీదే ఆడియోలో ఇవాళ ఆడియో ఫంక్షన్కి నువ్వే రాజువి. అండ్ నీ ట్యూన్స్ చాలా బాగున్నాయి, నీ ఖాతాలోకి ఇంకో పెద్ద హిట్ వచ్చినట్టే. ఆల్ ద బెస్ట్. అండ్
మా హీరోయిన్స్ తేజు, నీ గురించి చెప్తా నేను. తేజుతో నేను జత కలిసే సినిమా చేశాను అండ్ ఈ సినిమాతో ఈ సినిమాలో కూడా వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ హెబ్బా సూపర్, చాలా బాగా యాక్ట్ చేసావు ఈ సినిమాలో. నీతో పాటు మేము స్క్రీన్ పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ నోయల్ నాకు చాలా క్లోజ్ వన్ అండ్ క్లోజ్ వన్ అండ్ మంచి బ్రదర్ లాంటి వాడు. అండ్ పార్వతీశ్వరం నాకు తమ్ముడు కాదు కానీ ఈ సినిమాతో తమ్ముడు అయిపోయాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టెక్నీషియన్స్ టీమ్, మా టెక్నీషియన్స్ అందరికీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అండ్ పోస్ట్ ప్రొడక్షన్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీతో మళ్ళీ ఫ్యూచర్లో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి మెయిన్ నేను చేయడానికి కారణం రావు రమేష్ గారి క్యారెక్టర్ అండి. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నాకు ఎప్పుడైతే నేరేట్ చేశారో నేను అప్పుడే అనుకున్నాను చాలా బాగుంటుందని. కానీ మనం కొన్ని సీన్స్ చూసిన తర్వాత అది 100 రెట్లు నేను అనుకున్న దానికన్నా ఉంది. చాలా చాలా బాగా వచ్చింది రావు రమేష్ గారి క్యారెక్టరు. అండ్ ఎవరినన్నా మర్చిపోతే నాకు క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. సో పార్వతీశం గారు, ఆయన మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పెంచి పెద్ద చేసిన అమ్మ నాన్న అక్కకి అండ్ నా ఫ్రెండ్స్కి ఎప్పుడు రుణపడి ఉంటా. ఇండస్ట్రీలో నాకు లైఫ్ ఇచ్చిన సాయి సార్కి, దిల్రాజు సార్కి థ్యాంక్ యూ సో మచ్. నాని అన్న నేను మీకు పెద్ద ఫ్యాన్ అన్న. అండ్ నెక్స్ట్ ఈ సినిమాకి నాకు రిఫర్ నేను చేస్తే బాగుంటుందనేసి శిరీష్ గారు చెప్పారన్న, గోపి సార్ ఒకసారి చెప్పారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ డిస్ట్రిబ్యూట్ చేసినందుకు దిల్రాజ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ గోపి గారికి సార్, ఒకరోజు మీరు ఈ స్టోరీ చెప్పిన తర్వాత ఆ రోజు నా కాలు ఎరిగిపోయింది, ఫ్రాక్చర్ అయింది. సో ఆ రోజు నైట్ 11 o'clock ఆఫీస్కి వచ్చాను. సార్ నేను ఈ మూవీ చేయలేనేమో సార్, 2 months వెయిట్ చేయవలసి వస్తుంది అనేసి అంటే, లేదనన్నా నీకోసం పక్కా 2 months వెయిట్ చేస్తాం అనేసి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు. నెక్స్ట్ భాస్కర్ సార్, యువర్ వెరీ కూల్. ఎప్పుడు నేను ఏ డౌట్స్ అడిగినా నేను బుర్ర తింటా ఉన్నా ఎప్పుడు నన్ను భరించారు. ప్రసన్న గారు, ఈ క్యారెక్టర్ నేను ఎలా చేయాలి నాకు చాలా టిప్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఈశ్వర్ గారు, చందు గారు, లుధీర్ గారు, సతీష్ గారు, ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవాడిని ముందు రోజు నైట్, షూటింగ్ ముందు రోజు నైట్ వాళ్ళకి బుర్ర తినేసేవాడిను. అంటే సీన్స్ ఏమైనా మారాయా లేకపోతే డైలాగ్స్ ఏమైనా మారాయా అనేసి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను భరించినందుకు. ఎప్పుడు ఇరిటేషన్ ఫీల్ అవ్వకుండా నాకు కరెక్ట్గా సమాధానం చెప్పేవారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డిఓపి గారి గురించి మాట్లాడాలి. ఎప్పుడైతే చోటా గారు డిఓపి, ఈ మూవీకి డిఓపి అన్నారో నేను చాలా భయపడ్డాను, బికాజ్ ఈజ్ ఏ లెజెండరీ డిఓపి. సో ఫస్ట్ రోజు ఆయన ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు, చాలా ఫ్రెండ్లీ అయిపోయారు. సో థ్యాంక్ యూ సార్ నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు. యువర్ లైక్ మై బావ గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ భయం వేస్తుంది, ఒక 2 seconds. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసినందుకు. మూవీ పెద్ద హిట్ అవ్వాలి, ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి, మా అందరికీ టెక్నీషియన్స్కి ఆర్టిస్టులకి మరిన్ని మంచి అవకాశాలు రావాలి. అండ్ నా కో యాక్టర్స్ హెబ్బా, తేజు, అశ్విన్ అన్న, నోయల్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరున్నారు? ఏమైంది, అవార్డు ఏమైనా ఇచ్చారా నీకు? చాలు ఇంకదా. మ్యూజిక్ అందించిన చంద్ర గారికి, యు డిడ్ ఏ గ్రేట్ జాబ్ బ్రో, చాలా బాగా ఇచ్చారు, చాలా బాగున్నాయి సాంగ్స్. ఫస్ట్ సాంగ్ నా ఫేవరెట్. అండ్ హోల్ టీమ్కి ఆల్ ద బెస్ట్. అండ్ ఎడిటర్ ప్రసాద్ గారి గురించి చెప్పాలి, నేను ఫస్ట్ టేక్ అదే మోనోలాగ్ డైలాగ్ నేను నాకు ఇష్టం లేని టేక్ ఓకే చేస్తే నేను ఆయనకి వెళ్ళి చెప్పాను. సో ఆయన నాకు ఇష్టమైన టేక్ని ఓకే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్స్ టు హోల్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ బ్రో. తేజు మాట్లాడుతుంది ప్లీజ్. అందరూ వచ్చి అందరికీ నమస్కారం చెప్తున్నారు, థ్యాంక్స్ చెప్తున్నారు. సో నేను కాపీ పేస్ట్ చేసేస్తాను, ఎందుకంటే నేను దిల్రాజు గారి దగ్గర నేర్చుకుంది ఒకటే, నో ల్యాగ్. సినిమాలో కానీ, ఆడియో ఫంక్షన్లో కానీ, ఎక్కడైనా మనకు మాట్లాడాలంటే కలిసి తర్వాత కూర్చొని థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. కానీ స్టేజ్ మీద అందరు ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు మమ్మల్ని చూడడానికి, ట్రైలర్ చూడడానికి, సినిమా, సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సినిమాలో ఒక
అంటే ప్రతి అమ్మాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుందండి. అంటే ఒక అమ్మాయి ఏదైనా యదోపనం చేయాలంటే దానికి సపోర్ట్కి ఒక అమ్మాయి ఉంటుంది అన్నమాట, తప్పకుండా. ఆ సినిమాలో, ఈ సినిమాలో హెబ్బాకి ఆ సపోర్ట్ నేనే. కానీ తర్వాత ఆ అమ్మాయి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ పడేది కూడా ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్సే. అమ్మాయిలు పాపం తప్పించేసుకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు, కానీ ఈ అమ్మాయిలు ఇలా మిగిలిపోతారు అన్నమాట. ఆ అమ్మాయిని నేనే ఈ సినిమాలో. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమాలో ఒక పద్ధతి గల ఐటమ్ సాంగ్ చేశాను నేను. సో ఆ సాంగ్ కూడా తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా గురించి చెప్పలేదు. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ స్టేజ్. నోయల్ మాట్లాడతారు. వీళ్ళు ఎవరికి నేను డబ్బులు ఇవ్వలేదు. యు కెన్ డు ఇట్, కమ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. డార్లింగ్, ఆల్రెడీ టెన్షన్లో ఉన్నాను రా. అక్కడ నా ఫోటో చూస్తేనే నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. సో ప్లీజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది అండ్ నాకు చాలా భయంగా ఉంది. సో కొన్ని తప్పులు మాట్లాడినా నన్ను క్షమించండి. అండ్ ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఉన్నానంటే దానికి మెయిన్ కారణం నాకు ఫస్ట్ ఆఫర్ ఇచ్చిన రవివర్మ సార్, మా డైరెక్టర్. అండ్ నా ఫస్ట్ సినిమా శంభవామి యుగయ్య, ఆ సినిమాలో నవీన్ అన్న కూడా యాక్ట్ చేశారు. ఆయనతో ఈరోజు ఆయన ముందు నేను నిలబడి మాట్లాడుతున్నానంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అన్న. ఐ లవ్ యూ సో మచ్ బికాస్ ఐవ్ గ్రోన్ విత్ యూ. అండ్ ఆ తర్వాత కీరవాణి గారు హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్ టు మీ, స్ట్రెంత్ టు మీ. యాక్చువల్గా నేను యాక్టర్ అవుదామని వచ్చి ఆయన ఇచ్చిన ఆఫర్ వల్ల నేను సింగర్ అయిపోయాను. అండ్ అప్పటి నుంచి అందరూ నన్ను సింగర్గా గుర్తుపట్టడం మొదలుపెట్టారు. నేనేంటి, నేను సింగర్ అయిపోయాను, యాక్టర్ అవ్వాలి కదా అని. దాని తర్వాత ఈగా సినిమా చేశాను. ఈగా సినిమాలో ఈగంత రోల్ చేయడం వల్ల అందరూ నన్ను గుర్తుపట్టారు. కానీ అప్పుడు ఏంటంటే ఒక జూలో జంతువులాగా అయిపోయాను నేను. అందరు వీడి ఈగా ఫ్రెండ్, వీడి ఈగా ఫ్రెండ్ అనేవాళ్ళు నన్ను. సో నాకు అర్థమయ్యేది కాదు, నేను యాక్టర్ అవుదామని వచ్చాను, ముందు సింగర్ అయిపోయిన తర్వాత ఈగా ఫ్రెండ్ అయిపోయాను ఏంటి అని. దాని తర్వాత ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ సుకుమార్ సార్, బికాజ్ హీ ఆయన ఇచ్చిన కుమారి 21F అనే సినిమా ఆఫర్ ఈరోజు నేను ఇలా నిలబడ్డాం. ఇలా నిలబడ్డానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హెమ్. థ్యాంక్ యూ ప్రతాప్ సార్, థ్యాంక్ యూ సుకుమార్ సార్ అండ్ థామస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇండస్ట్రీలో నాకు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ నాకు ఆఫర్స్ ఇవ్వడం వల్లే నేను ఇంత దూరం రాగలిగాను. నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ సార్. బికాజ్ సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాం అంటేనే వీడు సినిమా పిచ్చోడు అనుకుంటారు. అది పిచ్చి కాదు, ప్యాషన్ అని ప్రూవ్ చేయడానికి ఒక మనిషి కష్టం అంటే నేను ఒక్కడిని కష్టపడితే అది కాదు. చాలామంది హెల్ప్ చేస్తే కానీ ఇంత దూరం రాలేము. ఐ మీన్ ఇట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. చాలామంది నా జీవితంలో ఉన్నారు కాబట్టి ఇంత దూరం నన్ను నడిపించారు. ఈరోజు ఈ స్టేజ్ మీద నేను నిలబడున్నాను. నానిపోయ మీ ముందు ఇలా మాట్లాడడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ. ఐ రియలీ లవ్ యూ బికాస్ యూర్ అంటే ఐ అడ్మైర్ ద వే యూ డెలివర్ ద డైలాగ్ అండ్ ద ఈజ్ దట్ యూ క్యారీ. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ దిల్రాజు సార్, చాలామంది మీ గురించి చాలా చెప్పారు సార్. చెప్పేంత పెద్దవాడిని కాదు, బట్ మీ పేరు పడిన సినిమాలో నేను చిన్న పాత్ర చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ. అండ్ భాస్కర్ సార్, ఐ లవ్ యూ సార్. ప్లీజ్, మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, మీలో ఉన్న ఇంకో అదర్ సైడ్ కోపం ఏదో అయితే ఉంటుందో అది నా ద్వారా చూపించండి జనాలకంటే, నన్ను వీళ్ళని చేయండి తొందరలో. అండ్ మీతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని అనుకుంటున్నాను. నాకు కుమారి 21F తర్వాత ఫస్ట్ వచ్చిన కాల్ బేకం వేణుగోపాల్ గారిది. నా సినిమాలో ముగ్గురు లీడ్స్, ఒక క్యారెక్టర్ నువ్వు చేయాలంటే నేను వీళ్ళని కదా అని అనుకున్నాను. కదా ఒకసారి వచ్చి కథ విను అని అన్నారు. కథ విన్నాక ఈ సినిమాకి నేను ఎంత అవసరం నాకు తెలియదు, కానీ ఈ సినిమా నాకు అవసరం. బికాజ్ నన్ను చాలామంది హేట్ మెసేజెస్ వచ్చాయండి నా ఫేస్బుక్లో, నేను చంపేస్తాను, నేను నరికేస్తానని. అందరు హెబ్బా ఫ్యాన్స్, వాళ్ళందరికీ నేను మనిషినేరా బాబు అని చెప్పుకోవడానికి ఇది ఒక సినిమా అనమాట నాకు. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ టు బీ హియర్. అండ్ శేఖర్ భయ్య, హావ్ డన్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. బిలాంగింగ్ టు మ్యూజిక్ ఫ్యామిలీ, ఐ ఫీల్ సో ప్రౌడ్ టు సీ యూ గ్రో. అండ్ ఐఎమ్ లక్కీ దట్ మీరు నా సినిమా అని చెప్పుకోవడానికి దానికి మీరు మ్యూజిక్ చేస్తారంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అండ్ చంద్రబోస్ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ ది లవ్. యూ ఆల్వేస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ టు మీ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది లవ్. రే అనే సినిమా నేను చేశానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబోస్ సార్, అండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ గైడింగ్ మీ అండ్ హెల్పింగ్ మీ. అండ్ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, లిరిసిస్ట్ అందరికీ అండ్ మై సింగర్ ఫ్యామిలీ అందరికీ చాలా థ్యాంక్స్. తేజను రచ్చ చేసే డాన్స్ నాకు తెలిసిన అందుకనే చెప్పాలి కొడుతున్నా. హెబ్బా పటేల్, నీ గురించి చెప్పాలంటే చల్లగా ఉన్నాను హిమాలయాలకి, తెల్లగా ఉన్నాను దాచిమేలకి, అందంగా ఉంటాను నీకు చెప్పాలా బంగారం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ఐ లవ్ యూ ఆల్. మీ అందరు రావడం వల్లే ఆడియో ఫంక్షన్కి ఇంత కలర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నా గురించి వచ్చిన ఇద్దరు ముగ్గురికి చాలా థ్యాంక్స్. నా గురించి సినిమా ఒక్కరు చూస్తే చాలు నేను సక్సెస్ఫుల్ అని అనుకుంటాను. ఆ ఒక్కరు ఎవరు ఒకసారి చేయొద్దండి. లవ్ యూ సో మచ్ పీపుల్. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ హెబా మాట్లాడబోతున్నారు.
I thought by now I'll get used to giving speeches, but I'm still very nervous. So I'll keep it short. Thank you each and everybody associated with Nana Nenu or Boyfriends. It's been a great experience. It's been a fabulous experience. I made some great friends. I miss you, Chota sir. I hate you for not being here today. Prasanna, I hate you for all the lengthy dialogues you've given me in the film. But also thank you for tolerating me. And God's been very kind to me this year. I hope he continues for one more month and then I'm done. And thank you. That's it. ఆడియో లాంచ్కి వెళ్ళిపోదాం. మన బలే బలే మగాడు నాని ఎస్ ప్లీజ్ నాన్నగారు ఎదిగింది రాసుకుని కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. యాక్చువల్గా ఈ ఆడియో ఫంక్షన్ నిన్న చేయాల్సింది. మొన్న నైట్ మన తమిళనాడు సీఎం జయలలిత గారు సీరియస్గా ఉన్నారని న్యూస్లో అక్కడ తెలివగానే ఈ ఆడియో ఫంక్షన్ ఈ రోజుకి మార్చడం జరిగింది. సో ఆల్రెడీ జయలలిత గారికి మౌనం పాటించడం జరిగింది. సో ఈ సినిమాని కూడా జయలలిత గారికి డెడికేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ ఆడియో లాంచ్ జరగబోతుంది. ముందుగా నాకు ఇంతకుముందు చాలా టెన్షన్ ఉంది. సో ఇప్పుడు అందరు స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి చాలా ధైర్యం వచ్చింది మాట్లాడటానికి. సో ఐ డోంట్ నో హౌ టు స్టార్ట్, బట్ లక్కీ మీడియా బ్యానర్లో ఇది నాకు థర్డ్ ఫిల్మ్ అండి. ఆఫ్టర్ మేం వయసుకి వచ్చాం, సినిమా చూపిస్తా మామ, అండ్ ఇప్పుడు నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్. సో ఇట్స్ సూపర్ జర్నీ అండి బెక్కం గోపి గారితో, బికాస్ ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఎగ్జైట్ అవుతూ సాంగ్ బాగుంటే. సో ఐ థ్యాంక్ యూమ్ సో మచ్ ఫర్ హిస్ ఎంకరేజ్మెంట్. అండ్ డైరెక్టర్ భాస్కర్ గారు సో కూల్ పర్సన్, ఆయనతో అంటే చాలా ఇన్స్పైర్ చేస్తారు. అండ్ వర్క్ కూడా లాట్ ఆఫ్ ప్రెషర్ ఉన్నప్పుడు కూడా హీ టేక్స్ ద లాట్ ఆఫ్ ప్రెషర్ సో దాట్ ఐ కెన్ టేక్ సమ్ టైమ్ అండ్ గివ్ అ గుడ్ ద థింగ్. సో అండ్ రైటర్ ప్రసన్న గారు, సో ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ టీమ్ వర్క్. సో డెఫినెట్గా అందరికీ నచ్చి అందరు సాటిస్ఫై అయితే డెఫినెట్గా మీకు అందరికీ కూడా సాంగ్స్ నచ్చుతాయి. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. అండ్ మెయిన్లీ థ్యాంక్స్ టు దిల్రాజ్ గారు ఫర్ ఎంకరేజింగ్ మీ ఆన్ దిస్. అండ్ నిజంగా ఏమన్నా ఉన్నా కూడా చిన్న చిన్న టిప్స్ కానీ అది ఇది చెప్తూ ఉంటారు. సో దాట్ సాంగ్స్ ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద పర్ఫెక్ట్ థింగ్. సో ఐ థ్యాంక్ ఎవ్రీవన్ అండ్ మెయిన్లీ ఆల్ ద సింగర్స్, ఐ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్లీ లిరిక్ రైటర్స్ చంద్రబోస్ గారు, భాస్కర్ బత్ల గారు, వరికుప్పల యాదగిరి గారు అండ్ కాసర్ల శ్యామ్ గారు, బికాస్ ఆల్ ఆర్ డిఫరెంట్ సాంగ్స్, మెయిన్లీ అన్ని సిచ్యువేషన్ సాంగ్స్ ఇవి. సాడ్ సాంగ్ ఉంది అండ్ బాయ్ ఫ్రెండ్ సాంగ్ ఉంది, సో ఇట్స్ అ హ్యూమర్ సాంగ్. అండ్ నెక్స్ట్ వెయిటింగ్ సాంగ్, లవ్ సాంగ్, సో అన్ని ఈ డిఫరెంట్ టైప్ మాస్ మసాలా పారు దేవదాస్ సాంగ్, సో ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్, ఇవన్నీ కూడా చాలా వరకు లిరిక్ డెఫినెట్గా బాగుంటేనే సాంగ్స్ బాగుంటాయి, అన్లెస్ ఇట్స్ సో క్యాచీ లిరిక్స్ అండ్ సో మచ్ మీనింగ్ఫుల్ లిరిక్స్. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఆల్ సౌండ్ ఇంజనీయర్స్ అండ్ హోల్ టీమ్ ఆఫ్ మైన్. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే డిస్ట్రిబ్యూటర్ హనుమంత్ రెడ్డి గారిని, అలాగే లక్ష్మీకాంత్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ హీరో సందీప్ కిషన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్.
మీ పల్స్ నాకు అర్థమైంది భయ్య, తొందర మాడేస్తాను, టెన్షన్ పెట్టుకోవద్దు. సార్ ఫస్ట్ పాయింట్ సార్, ఒక్క ఆడియో ఫంక్షన్ అన్నా మీకన్నా గ్లామర్గా స్టేజ్ మీద కనిపిద్దాం అనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు. అబ్బే జరిగేటట్టు లేదండి. అండ్ బెక్కం గోపి గారు నాకు బాగా ఇష్టమైన వ్యక్తి, బాగా కావాల్సిన వ్యక్తి. ఆయనకి చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్. ఆయనకి దిల్ రాజు గారు లాంటి అండ దొరకడం నిజంగానే చాలా పెద్ద అదృష్టం, ఎస్పెషలీ ఇలాంటి ఒక సినిమాకి. అండ్ డైరెక్టర్ భాస్కర్ గారు ఆల్ ది బెస్ట్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. మై ఫేవరెట్ టెక్నీషియన్ చాలామంది ఉన్నారు, ప్రసన్న, మా ప్రసాద్ బాబు, అఫ్కోర్స్ మా మావయ్య చోట గారు. తను గుర్తు చేసి వరకు నాకు గుర్తురాలేదు మా మావయ్య పేరు చెప్పాలని. థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషలీ హెబ అండ్ తేజు, ఆల్ ది బెస్ట్. అండ్ మీ ఇద్దరికన్నా కూడా అశ్విన్, పార్వతీశం అండ్ నోయల్, ఇది మీకు బాగా ఇంపార్టెంట్ నాకు తెలుసు, నేను కనెక్ట్ అవుతాను ఫాస్ట్ కానీ. సో ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. ఎవరి పేరైనా మర్చిపోయింటే ప్లీజ్ అని తిట్టుకోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ విఠల్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు దిల్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, ప్లీజ్. అందరికి నమస్కారం. ముందు నాలుగు పాటలున్న ఏ సాంగ్ ఆ సాంగ్ అద్భుతంగా చేసిన శేఖర్ చంద్ర గారికి కంగ్రాట్స్ మ్యాన్. అంటే ఏదో సాంగ్ ఫర్ సాంగ్ అని కాకుండా ప్రతి సాంగ్లో ఒక కాన్సెప్ట్ పెట్టుకొని, వెయిటింగ్ వెయిటింగ్ కానీ, నాకు బాయ్ ఫ్రెండ్స్ కావాలి పారు సాంగ్ కానీ, అండ్ సాడ్ సాంగ్ కానీ, నాలుగు పాటలు దేనికదే అద్భుతంగా చేసావు. గుడ్ వన్. అండ్ ఈరోజే నేను మూవీ కూడా చూశాను. సో రీ రికార్డింగ్ ఆల్సో ఇస్ వెరీ గుడ్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అండ్ ఓల్డ్ టీమ్ అందరూ కష్టపడ్డారు, బాగా చేశారు. ఆ సినిమా నచ్చింది కాబట్టి డబ్బులు పెట్టి మేము కొనుక్కున్నాము. సో రేపు మీకు కూడా నచ్చుద్దని నమ్ముతున్నాను. పోతే ఈ సినిమాకి ఫస్ట్ థియేటర్స్ ఫుల్స్ అవుతాయా లేదా అని, సో ఎప్పుడు సినిమా కొన్నప్పుడు ఒకటి ఆలోచిస్తాం. బట్ ఈ అమ్మాయి కోసం మట్టుకు అబ్బాయిలందరూ థియేటర్లో ఉంటారు. హెబ్బాకు అంత ఒక ఆడియన్స్లో అంత క్రేజ్ ఉంది. అండ్ ఇందాక అడుగుతున్నాను ఎన్ని సినిమాలు చేసావని. ఆల్రెడీ 4 ఫిలిమ్స్ అయిపోయినాయి, ఇది 5th ఫిలిం. లక్కీగా నీ లెగ్ బాగుంది, 4 సినిమాలు హిట్ అయినాయి కాబట్టి ఈ సినిమా కూడా అది హెల్ప్ అవుద్ది. అండ్ గోపి గురించి అందరు చెప్పారు, డైరెక్టర్ గురించి అందరు చెప్పారు, కానీ ఈ సినిమాలో మెయిన్గా నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్ అనే ఏదైతే ఈజ్ అ కాన్సెప్ట్ ఉందో దీంట్లో, రేపు యూత్తో పాటు యూత్ కంటే ఎక్కువగా సినిమాని లైక్ చేసేది ఫ్యామిలీ ఆడియన్స్. అంటే కూతురున్న ప్రతి తండ్రి ఈ సినిమా చూస్తాడు, ప్రతి అమ్మాయి ఈ సినిమా చూస్తుంది. ఎందుకంటే అంత కంటెంట్ ఈ సినిమాలో ఉంది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఎలా ఉండాలి, కూతురు అంటే ఎలా చూసుకోవాలి కూతుర్ని, సో మెనీ మూమెంట్స్ ఈ థియేటర్ ట్రైలర్లోనే మొత్తం ఏదైతే కాన్సెప్ట్ ఉందో అలాగే ఉంటుంది. ఈజ్ ఏ మంచి ప్రసన్న జబర్దస్త్ టీంలో నుంచి వచ్చాడు కాబట్టి అక్కడక్కడ సినిమాలో జబర్దస్త్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి. సో అక్కడే ఆ జబర్దస్త్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడే ఈరోజు డిటిఎస్ థియేటర్లో చూస్తున్నప్పుడు ఇలా నేను వెనుకకు చూసేవాడిని. ప్రసన్న అమ్మ నాన్న డాటర్ దీంతో మంచి ఎమోషన్లు వెళ్తుంటే ఆ జబర్దస్త్ ఎపిసోడ్స్ వస్తుంటే నాకు భయం వేస్తుంది. సో ఫ్యామిలీ క్రౌడ్తో చూస్తున్నప్పుడు ఇమీడియట్లీ వాళ్ళే అన్నారు, సార్ ఇళ్ళలో కూర్చొని అందరు జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తున్నారు సార్, మీరేం టెన్షన్ పడకండి అని. సో ఎంటర్టైన్మెంట్ కానీ మ్యూజిక్ కానీ అన్ని కుదిరిన సినిమా. ఈ 16th డెఫినెట్గా మీకు 100% గ్యారంటీగా మీరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి. బయటికి వెళ్ళి సినిమా చాలా బాగుందని మీరే 10 మందికి చెప్తారు, అంత నమ్మకం ఈరోజు సినిమా చూసిన తర్వాత. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్. థ్యాంక్ యూ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై హీరో నాని గారికి. స్పెషల్ థ్యాంక్స్ నీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇవాళ చీఫ్ గెస్ట్ తన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చి సో చక్కగా ఇప్పుడు ఈ ఫిలింని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన నానిగారు మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. 10 అయినా సరే అలా అరుస్తున్నారంటే పర్లేదు మనకి, నాట్ బ్యాడ్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి ఎక్కడ స్టార్ట్ చేయాలో నాకు తెలియదు, ఎందుకంటే అంత మా టీమే, నేను లోకల్కి పనిచేస్తున్న సగం టీం ఈ సినిమా కూడా పనిచేస్తుంది. డిసెంబర్లో నేను లోకల్ ఎండ్లో రిలీజ్ చేద్దాం అనుకుని మేమందరం డిసెంబర్లో హిట్ కొడుతున్నాం అని ఫిక్స్ అయ్యాము. కానీ నేను లోకల్ కొంచెం వెనక్కి వెళ్ళింది, కానీ డిసెంబర్లో హిట్ కొడుతున్నాం మాత్రం అలాగే ఉంది. ఎందుకంటే నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్ వస్తుంది కాబట్టి మేము అనుకున్నది మిస్ అవ్వట్లేదు. అండ్ ముందు యాక్టర్స్ గురించి మాట్లాడాలి ఈ సినిమాలో. హెబా, వీ హ్యావెంట్ మెట్ బిఫోర్ బట్ ఐ హర్డ్ సో మచ్ అండ్
కంటిన్యూస్గా సక్సెస్ కొడుతూ ఉంది. అండ్ ఈ సినిమాతో కూడా సక్సెస్ కంటిన్యూ అవ్వాలి, నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవ్వాలి, ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి తనకి. అలాగే తర్వాత తేజు, తేజు నా కజిన్ సిస్టర్ ఫ్రెండ్, తన కాలేజ్లో బయటకు వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు. మనకి మామూలుగా అంటే అంత హైపర్ కానీ అంత ఎనర్జీ కానీ నేను ఎవరిలో చూడలేదు. ఐ థింక్ ఒక రవితేజ్ గారిలో చూశాను, తర్వాత అమ్మాయిల్లో తనలో చూశాను అంతే. అండ్ ఎంత టాలెంటెడో నాకు తెలుసు. తెలుగు అమ్మాయిలకి సరైన గుర్తింపు రాదు మన దగ్గర, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంకరేజ్ చేయదు అది ఇది అంటుంటారు. ఫ్యూచర్లో అలాంటివన్నీ నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాను తేజు. అండ్ చాలా పెద్ద మంచి యాక్టర్ అవుతుందన్న నమ్మకం నాకుంది. అండ్ ఈ సినిమా అది స్టెప్పింగ్ స్టోన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ బాయ్ ఫ్రెండ్స్ నోయల్ నాతో పాటు ఈగలో యాక్ట్ చేశాడు నా ఫ్రెండ్గా. ఈగ ఫ్రెండ్ అన్నందుకు నువ్వు అంత ఫీల్ అయితే నన్ను ఈగ అంటారు, నేను అంత ఫీల్ అవ్వాలి. అండ్ ఇప్పటికీ కూడా మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన డైలాగ్ ఎంత మీ అందరికీ పెట్టి నాకు మాత్రమే పెట్టలేదంటే నేను ఎంత స్పెషల్ రానది, చాలా పాపులర్ లైన్ అది. అండ్ గుడ్ లక్ నోయల్, మల్టీ టాలెంటెడ్. అండ్ అశ్విన్ మంచి డ్యాన్సర్, ప్రాపర్ హీరో లుకింగ్ నా ఎప్పటి నుంచో నాకు పరిచయం. అండ్ తనకి ఈ సినిమాలో ట్రైలర్ కానీ సాంగ్స్లో అన్నింటిలో చాలా బాగున్నాడు. ఈ సినిమాతో మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ పార్వతీశం, తను నేను లాస్ట్ టైం నాకు గుర్తుంది కేరింత సినిమా తీసేటప్పుడు దిల్రాజు గారిని అడిగాను, ఏదో డిస్కషన్లో వచ్చినప్పుడు ఆ కుర్రోడు చించేసాడని చెప్పారు దిల్రాజు గారు. ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత కూడా తిను ఆ కేరింతలో అబ్బాయేనా అని అడిగాను, ఈ సినిమా కూడా చించేసాడని చెప్పారు ఆయన ఇమీడియట్గా. సో కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ మీ అందరికీ కూడా. శేఖర్ చంద్ర నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఇంతకుముందు వెళ్ళిపోకే అన్న ఒక సాంగ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను, చాలా ఇష్టమైన పాట అది నాకు. అండ్ కరెక్ట్గా ఇప్పుడు అంతగా నచ్చిన ఒక పాట ఈ ఆల్బంలో ఉంది, గుండె చప్పుడు ఆగిపోతుంది అన్న పాట చాలా నచ్చింది, ఇందాకే ప్లే చేశారు. కంగ్రాచులేషన్ శేఖర్ చంద్ర, రీసెంట్గా మంచి సక్సెస్ కూడా అందుకున్నాడు. అండ్ తర్వాత ప్రసన్న స్టార్ట్ ప్రసన్న యాక్చువల్లీ నేను వచ్చిన వెంటనే ప్రసన్నను గుర్తుపట్టలేదు, ఇన్ షర్టు ఇస్త్రీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు. అయితే ప్రసన్న నేను లోకల్ కూడా మాటలు రాశాడు, తన 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 స్ట్రెంత్ ఏంటో నాకు బాగా తెలుసు. అండ్ ప్రతి మాటలో ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక కిక్ ఉంటుంది. యాక్చువల్లీ నేను థియేట్రికల్ ట్రైలర్ ఇప్పుడే లేచారు, థియేట్రికల్ ట్రైలర్ చూసినప్పుడు నేను బాగా ఎంజాయ్ చేశాను అందులో ఉన్న వన్ లైనర్స్ అన్నీ. ఒకసారి మళ్ళీ అంటే నాకు వేణుగారు ముందే చూపించారు అది రిలీజ్ అవ్వకముందే, మళ్ళీ ఒకసారి అదే థియేటర్కల్ ట్రైలర్ అదే లైన్స్ ప్రసన్న చెప్తే ఎలా ఉంటుందని ఊహించుకొని మళ్ళీ నవ్వుకున్నాను ఒకసారి. అంత స్ట్రాంగ్, అంత సాలిడ్ కామిక్ టైమింగ్ ప్రసన్నది. అండ్ తనకి డెఫినెట్గా నేను లోకల్కి సినిమా చూపిస్తే మాకి మధ్యలో ఒక మంచి ప్రీలుడ్లాగా ఉంటుంది సినిమా అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ప్రసన్న. అండ్ వేణు గారు ఈ సినిమా ప్రొడ్యూసర్, ఆయన చాలా ఒక మంచితనానికి మారు పేరు అన్నట్టుంటారు, అష్టజమాల రాంబాబులా ఉంటారు యాక్చువల్లీ. అంటే బేసిక్గా పొద్దు ఏ టైంలో వెళ్ళినా సరే నేను సెట్కి ఒక స్మైలింగ్ ఫేస్తో పలకరిస్తారు. అండ్ ఈరోజు దాకా ఒక్క నెగిటివ్ కామెంట్ కానీ ఎవరి గురించి అయినా కానీ సరదాగా ఒక సినిమా పోయిందని కానీ ఇలా మాట్లాడటం ఎప్పుడు వినలేదు, ఎప్పుడు పాజిటివిటీయే, అన్నీ అందరి గురించి పాజిటివ్గా మాట్లాడుతూనే ఉంటారు. అలా అంత పాజిటివిటీ ఉన్న వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది. అండ్ ఈ సినిమా మళ్ళీ ప్రూవ్ చేస్తుంది త్వరలో అది. అండ్ దిల్రాజ్ గారు ఫినిషింగ్ టచ్, మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్. నాకు అంటే నేను ఎక్కువ సినిమాలు చేస్తున్నాను అంటున్నారు, మరి ఆయన ఏమన్నా అర్థం కావట్లేదు. 5 సినిమాలు ఉన్నాయి సెట్లో ఇప్పుడు ఆల్రెడీ, అండ్ అది సరిపోదన్నట్టు కొన్ని సినిమాలకి ప్రెజెన్స్ కూడా. నాకు ఆయన ప్రొడక్షన్లో ఉన్న సినిమాలన్నింటి గురించి కొద్దో గొప్ప నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. 2017 ఈజ్ గోయింగ్ టు బి అ గ్లోరియస్ ఇయర్ ఫర్ దిల్రాజ్ గారు, అండ్ యు విల్ ఆల్ విట్నెస్ ఇట్. నాకు తెలిసి రెండు ఫిల్మ్ సిటీలు ఉన్నాయి హైదరాబాద్లో, ఒకటి అవుట్స్కట్స్లో ఉంది, ఒకటి ఇక్కడ ఉంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలి, అండ్ ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. అండ్ ఇలా కొత్త కొత్త టీమ్స్ అండ్ ఇలా మంచి టాలెంటెడ్ యాక్టర్స్ బోల్డ్ ఎంతమంది తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ అవ్వాలి, అండ్ మన తెలుగు సినిమాని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.